ఎవరైనా దాంట్లో అగ్రగణ్యంగా ఉండేది ఏకపాలు మాట్లాడేది ఎవరు చెప్పండి? కొడాలి నాని గారు. కొడాలి నాని గారు వాళ్ళు ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, అవతారం తీర్థం మీద మాట్లాడతారా? మీకేమైనా పరిచయం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఒక సబ్జెక్ట్ మీద 2% మాట్లాడడం అవతారానికి. ఇక సంబరాలు రాంబాబు గారు, నేను అనలేదు, ఆయన కూడా చెప్పారు కదా, ఎస్ సంబరాల రాంబాబు, నేను పాటలు కూడా పాడారు. ఆ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారు? తర్వాత పేరు నాని గారు, మా ఉండవల్లి గారికి కొంచెం దగ్గర అవుతారు ఆయన. ఇది వెటకారం అంతా వెళ్ళి మా 4 రోజులు మా ఈస్ట్ గోదావరి కోనసీమలో వెళ్ళి వచ్చినట్టున్నారు. ఆయన మాట అందుకే సబ్జెక్ట్ ఉంది, వెటకారంగా మాట్లాడతారు అన్నట్టు. ఎవరు తక్కువ రోజా గారు ఆవిడ వీళ్ళందరూ కూడా ఎవరు కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కొడుకుల కోసం, మిగతా వాళ్ళ కోసం, వాళ్ళ కోసం ప్రైట్ చేస్తున్నారు, వచ్చి చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇంకోటి కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చూసారా ఆ దుర్మార్గం? అమరావతి రాజధాని విషయంలో, మహిళల సాధింపు, అమరావతి మహిళల విషయంలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు ఎంత అమానుషంగా ప్రవర్తించారో తెలుసా పోలీసులు? ఓకే, అది కూడా కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేయడంలో సిజ్యూరి నియంత్రి ప్రధాన పాత్ర. ఓకే, ఎందుకంటే ఆ నెంబర్ ఇచ్చారు, ఈయన కూడా నెంబర్ ఇస్తే పోద్ది, పొలిటికల్గా నష్టం అని తెలుసు. కానీ ఆ ఉక్రోషాన్ని, ఆయన క్రోధాన్ని అంచుకోలేకపోతున్నారు. తర్వాత తన జైలు పంపించడానికి ముఖ్య కారణమైన చంద్రబాబు నాయుడు గారు అంటూ సోనియా గారి దాని మీద సంతకాలు పెట్టిన ముగ్గురున్నారు. శంకర్రావు గారు పెద్ద పాపం ఏం లేదు, ఎర్రనాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, ఎర్రనాయుడు గారు లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడు గారిని తీసుకెళ్లి ఫైల్స్ ఆపరేషన్ అయింది మొర్రో, రక్తం కాదని మొర్రో అంటే అంత అమానుషంగా ప్రవర్తించడం సరైందేనండి? సో ఇవన్నీ కూడా ప్రభావం చూపించాయా ఎన్నికల్లో? ప్రభావం చూపించింది, ప్రజలు అనుకుంది కక్షాన్ని పెట్టి అభివృద్ధి మీదని. అమరావతి కూడా ఇంపార్టెంట్ అండి, కానీ టాప్ 1-2 లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్, కానీ టాప్ లేకపోవచ్చు. నేను చెప్పింది మిగతాది ఉద్యోగస్తులు, దీంతో పాటు సర్పంచులు, ఎంపీటీసీ, డెడ్పీసీలు, దీంట్లో 80% వైకప్ వాళ్ళే అందరూ వ్యతిరేకం చేశారు, అందరిలో మెజారిటీ వ్యతిరేకం చేశారు. ఎందుకని? మీరు సర్పంచ్ అండి, మీరు కష్టపడి మ్యాజిక్ చేసి ప్రాజెక్ట్ చేసి అన్ని చేసి ఎలక్ట్ అయ్యారు, వాళ్ళని ఖర్చు పెట్టుకున్నారు 50 లక్షలు, కండు వేసుకుని పైన కూర్చీ మీద కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు. వాళ్ళందరూ మీకు వచ్చి ఒక క్యాష్ సర్టిఫికేట్ అడగాలి. మాట్లాడుతున్న ఎంఆర్ఓ కలుపు, ఎంఆర్ఓ గారు ఎక్కడున్నారు మీరు అడుగుతాడు. ఆయన ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యేతో చెప్పించండి అంటాడు, ఈయన 4 సార్లు చెప్పింది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, లేదా ఇంకోటి కావాలి పెన్షన్ ఇప్పించండి, మనం ఇప్పిస్తానే పైకి రాయాలి, ఎంఆర్ఓ రాయాలి, ఒప్పుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలని. మళ్ళీ సంబంధం లేకుండానే కదా జరగాలని చెప్పి. ఇప్పుడు ఏం జరుగుతుంది, సచివాలయం పెట్టిన తర్వాత, వాలంటీర్ అనుసంధానం అయిన తర్వాత సర్టిఫికేట్ కావాలని నేను వెళ్ళాను. పోలవరంలో పాదయాత్ర చేసినప్పుడు 3 రోజులు తిరిగాం, అక్కడ గ్రామ సచివాలయం చూశాను. మీకు క్యాష్ అన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు, ఎక్సలెంట్ వర్క్ అండి. మరి అదే వర్క్ కానీ గ్రామ స్వరాజ్యం లేదా రాడ్ డ్రిప్ అని పెట్టి ప్రకారం వాళ్ళు పవర్స్ లేకుండా పోయినాయి సర్పంచులకి, నిధులు కూడా లేకుండా పోయినాయి, వాళ్ళు ఇవ్వటాలు శాంక్షన్ చేయడానికి నిధులు కూడా లేవు. ఈ దీని వల్ల అంటే నేను అంటున్నాను ప్రజలకి, ప్రజలకు సచివాలయ వ్యవస్థ, డైరెక్ట్ వ్యవస్థ, ప్రజలకు లాభం జరిగింది. కానీ ఇప్పుడు మిగతా జడ్పీసీలు, ఎంపీటీసీలు అంటే దీనికి కారణం చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో అంబికా దర్బార్ మీద బత్తి మీద వచ్చిన కోపం దీనికి కారణం అండి. మీరు మరే చెప్తారు, అంబికా దర్బార్ బతికి దీనికి సంబంధం ఏంటి? అదేంటండి, అంబికా కృష్ణ మా ఏలూరులో తయారు చేస్తారు అంబికా దర్బార్తి. మీ చిన్నప్పుడు చూస్తారు 40 నిమిషాలు ఏమని ప్రచారం అయ్యేది అంబికా దర్బార్తి ఏంటి? భగవంతునికి, భక్తుడికి అనుసంధానం అయింది అంబికా దర్బార్ బత్తి అనేవారు. ఈయనకి అదంటే పడదు. మధ్యలో అనుసంధానం కింద ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ వీళ్ళందరూ ఎందుకు? రామారావు గారు ఉండేది అభిప్రాయం, నేను డైరెక్ట్ గా ప్రజలు మధ్య వాలంటీర్ కింద ఉంటారు అంతే, డైరెక్ట్కి వెళ్ళేందుకు ఉంటే ఉంటారు కదా నామినల్గా. అది అనేటప్పటికి ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఎందుకు కలిసి వచ్చారండి? ఎక్కడో ధర్మదర్శనం తప్ప గడపకు ప్రోగ్రామ్ వాళ్ళ చేత చేయించారు ఆయన. ఆయన ఎన్నిసార్లు కలిసారో ఎమ్మెల్యేని పిలిపించండి, ఇంటర్వ్యూ చేయించండి. అతి తక్కువ మంది మంత్రులు, అంతమంది మా జిల్లా మంత్రుల్ని నేను పేర్లు చెప్పడం ఎందుకు? కలవకపోతే ఏంటి, మా మనుషులు కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేలు కలవకపోతే, ముఖ్యమంత్రిని కలవకపోతే ఆ సమస్యల మీద మాట్లాడాలి కదా. ఊళ్ళో సమస్య వచ్చింది, ఇక్కడ ఇది ఇంపార్టెన్స్ ఉంది, ప్లైన్లీ అండర్స్టాండ్ అండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ అమాంగ్ మినిస్టర్స్, ఫస్ట్ అమాంగ్ మినిస్టర్స్. కానీ ఏం చేశారు అంటే ఎమ్మెల్యేలకు కూడా నేను మనం దీపి వెళ్ళిపోతున్నాం, ఎమ్మెల్యేలకు కూడా రాజ్యాంగ పరంగా ఇచ్చింది సామంతరాజు కింద ఉంటానికి వీళ్ళు, ఎమ్మెల్యేలు పద హక్కులు ఏంటి చెప్పండి నాకు? రాజ్యాంగం హక్కులేండి ఎమ్మెల్యేలకి? ఎంఆర్ఓ వాళ్ళు చెప్తే ఉండాలి, ఎంఈఓ వాళ్ళు చెప్తే ఉండాలి, ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్తే ఉండాలి, అబ్సల్యూట్లీ నో. ఎమ్మెల్యేలకి పవర్స్, వాళ్ళు ఇచ్చిన అథారిటీ అండ్ పవర్స్ ఏమీ లేవు. ఎమ్మెల్యేలకు ఉన్న ఏంటంటే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి నివేదించడం, అసెంబ్లీలోకి వెళ్ళటం,
చట్టాలు చేయించడం, చట్టాలు సవరించడం, ప్రభుత్వం ద్వారా పనిచేయించుకుంటాం. ఇది వాళ్ళకి ఇచ్చింది. ప్రతి ఎమ్మెల్యే సామంతరాజు, ఇసుక మీద సామంతరాజు, వందల కోట్లు సామంతరాజులు. ఈయనేమో రాజుగారి ముఖ్యమంత్రి, చక్రవర్తి ఢిల్లీ పాఠశాల. ఏందండి ఇది? ప్రజాస్వామ్యాన్ని అగైన్ వీ షుడ్ సెండ్ బ్యాక్ దిస్ ఎమ్మెల్యేస్ టు దేర్ ఒరిజినల్ డ్యూటీస్. అందుకని ఈ నంబర్ సరే, వీళ్ళందరూ యాంటీ అయ్యారండి. మధ్యలో మన టాపిక్ చాలా దూరం వెళ్ళిపోతున్నాం. సార్ ఒక మాట అన్నా నేను, శ్రీనివాస్ గారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇన్ని జరిగినాయని చెప్పి చెప్తున్నారు తప్పించి, ఇది వరకు కాంగ్రెస్ పార్టీని అంత విమర్శించిన సందర్భాలు చూడలేదు నేను చాలా ఇంటర్వ్యూల్లో.